అట్లూరు మండలము లింగాలకుంటకు చెందిన ఓ వ్యక్తికి, మైదుకూరు నియోజకవర్గంలోని కాచిపేటకు చెందిన మరో వ్యక్తికి పాజిటివ్ గా నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. 7వ తేదీ మనకు కువైట్ నుంచి ఇంచుమించు ఒక 600 మంది దాకా కువైట్ నుంచి మన జిల్లాకు రావడం జరిగింది. వీళ్లను మన జిల్లాలోని ఆయా క్వారంటైన్ సెంటర్స్ రాజంపేట అన్నమాచార్య, కుల్లంపేట, రైల్వే కోడూరు, మన బద్వేలకు కూడా ఒక 75 మంది కువైట్ రిటర్నీస్ ను మన బద్వేలు క్వారంటైన్ సెంటర్లో 75 మంది ఉంచడం జరిగింది. ఈ 75 మందికి 7వ తేదీ మనము ఈ కరోనా త్రోట్ స్వాబ్ పరీక్షలు చేయడం జరిగింది. వాళ్ళల్లో దురదృష్టవశాత్తు ఒక 4 గురికి పాజిటివ్ రావడం జరిగింది. వాళ్ళని ఇమీడియట్గా మనము ఫాతిమా హాస్పిటల్కు తరలించి వైద్య చికిత్సలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, జనాలందరూ కూడా విదేశాల నుంచి వచ్చిన వారి పట్లను, ఈ కువైట్ నుంచి రిటర్నీస్ అయితేనేమి, ఎవరైనా విదేశాల నుంచి వచ్చిన వారి పట్ల కొంచెం జాగ్రత్తగా వాళ్ళు పరీక్ష చేసి, వాళ్ళు మనము 14 రోజుల తర్వాత హోమ్ క్వారంటైన్ అని అడ్వైస్ చేస్తూ డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా 14 రోజుల నుంచి ఇంచుమించు 28 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ అనేది ఖచ్చితంగా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసేటట్టుగా, దీనికి సంబంధించి మా ఏఎన్ఎంస్కు ఒక యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యాప్లో డైలీ మానిటరింగ్, హోమ్ క్వారంటైన్ అడ్వైస్ చేసిన వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారా లేదా, ఎంతమంది ఏఎన్ఎం పరిధిలో హోమ్ క్వారంటైన్ అడ్వైస్ చేసినారు, ఇవంతా ఒక యాప్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి హోమ్ క్వారంటైన్ అనేది కూడా చాలా ముఖ్యమైనది ముందు రోజుల్లో, ఎందుకంటే విదేశాల నుంచి వచ్చే వాళ్ళు బాగా నెక్స్ట్ మళ్ళీ 13వ తేదీ ఇంకొక బ్యాచ్ రావచ్చు అని మాకు సమాచారం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనము పరీక్ష చేసినప్పుడు ఎవరికైనా పాజిటివ్ వచ్చినా తర్వాత వాళ్ళకు వైద్యం అందించి డిశ్చార్జ్ చేసిన తర్వాత హోమ్ క్వారంటైన్ను చాలా స్ట్రిక్ట్గా మన వైద్య సిబ్బంది అయితేనేమి, పోలీస్ వారికి కూడా ఒక యాప్, ఎవరెవరు హోమ్ క్వారంటైన్లో ఉన్నారని ఒక యాప్ ద్వారా హోమ్ క్వారంటైన్లో ఉండే వాళ్ళకి అందరి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి వాళ్ళంతా కూడా హోమ్ క్వారంటైన్ అనేది స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కాబట్టి దయచేసి ఇవన్నీ పాటిస్తే మనము ఈ కరోనా మహమ్మారి, ఎందుకంటే ముందు చాలా లక్షల్లో వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి, దీన్ని అరికట్టాలంటే మనం అందరం అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటున్నాను.